ఐదేళ్ళకే కదా. అంటే ఏంటంటే అందుకని మనకి మన ఒక పిల్లల్ని చూస్తే వాళ్ళలో అలవాట్లు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ వాళ్ళలో ఉన్న బేసిక్ సంస్కారం ఇవన్నీ కూడా ఆ ఫ్యామిలీని చూస్తే, ఎందుకంటే 5 సంవత్సరాలు ఇంట్లో ఉంటారు కదా, 5 సంవత్సరాలు వాళ్ళతో పెంచబడతారు కాబట్టి, 5 సంవత్సరాల పాటు బ్రెయిన్ డెవలప్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఈ లక్షణాలు ఉంటాయి, వీళ్ళు ఇలా ఉంటారు, ఎందుకంటే వీళ్ళ తల్లిదండ్రులు ఇలాంటి వాళ్ళు, వీళ్ళ తాతమాతలు ఇలాంటి వాళ్ళని ఈజీగా చెప్పగలం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే సంవత్సరంన్నర కంటే ఇంట్లో పిల్లల్ని భరించట్లేదు. రెండోది, ఈ సంవత్సరంన్నర కూడా ఒక హెల్తీ వాతావరణంలోనూ జనాల మధ్య రకరకాల రిలేషన్స్ మధ్య పిల్లలు పెరగట్లేదు కదా. ఇద్దరే ఏమంటున్నారు తల్లి తండ్రి, కోవిడ్ పుణ్యవాణి, వర్క్ ఫ్రమ్ హోమ్లు, పొద్దున్న నుంచి రాత్రి వరకు, సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు వాళ్ళు సిస్టంలో తలకాయ పెట్టి అప్పుడప్పుడు వీళ్ళని చూడటం కోసం. నేను పర్టికులర్గా మా ఇంట్లో చూస్తున్నాను, పని మనిషిని పెడుతున్నాను. ఇప్పుడు పని మనిషి ప్రభావం పడుతుందా, తల్లిదండ్రుల ప్రభావం పడుతుందా పని పిల్లల మీద చెప్పండి. ఎందుకంటే అదే ఎత్తుకు తిప్పుతోంది, అదే ఎత్తుకుని అన్నం పెడుతుంది, అదే ఆడిస్తుంది. సో అమ్మ ఇలా చెప్పింది, నాన్న ఇలా చెప్పాడు, లేకపోతే మా అమ్మమ్మ ఇలా చెప్పేది, మా తాత ఇలా చెప్పేవారు, మా బామ్మ ఇలా చెప్పేది అన్న జ్ఞాపకాలు ఏ మూలా బ్రెయిన్లో పిల్లలకి ఉండవు. ఉంటున్నాయా? ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు మా పిల్లలకి మా నాన్నగారు పక్కలో పడుకోబెట్టుకుని మేము సెలవులకు వచ్చినప్పుడు ఇంటికి చిన్న చిన్న పిల్లలప్పుడు భారతం, భాగవతం, గజేంద్ర మోక్షం, పరమానంద శిష్యుల కథలు మొత్తం అన్ని చెప్పేవారు. చెప్పిన దాని తాలూకు ప్రభావం ఆ పిల్లల మనసులో పడినవి, ఆ బ్రెయిన్లో ఉన్నవి ఇప్పటికీ వాళ్ళలో మనం ఏర్పరిచిన, ఆ రోజు ఏర్పరిచిన ఆ సంస్కారం ఏదైతే ఉందో అది ఇప్పటికీ వాళ్ళ క్యారెక్టర్లో కానీ వాళ్ళ బిహేవియర్లో కానీ కనిపిస్తుంది. మరి ఇప్పుడు రేపు వద్దు మన పిల్లల్లో ఏం కనిపిస్తుంది? పని మనిషి తాలూకు సంస్కారం. మన అదృష్టం బాగుంది, అది కూడా మంచి, అన్ని రకాల్లో తెలుసుంది, మంచిగా ప్రేమగా చూసేది అయ్యి అలాంటిదైతే పర్వాలేదు. అలాంటి వాళ్ళు మనకు ఎక్కువ తక్కువ ఎంచడం కాదండి, సొసైటీలో ఆ స్థాయిలో ఉన్న మనుషుల్లో మనము ఏ లెవెల్ సంస్కారాన్ని ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం?